అంటే సుందరానికి నాని నజ్రియా మెయిన్ లీడ్గా యాక్ట్ చేసిన ఈ మూవీపై ఎక్స్పెక్టేషన్స్ భారీగానే ఉన్నాయి మరి ఆ ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అయ్యిందా అంటే ఎస్ రీచ్ అయింది చిన్న చిన్న నెగిటివ్ పాయింట్స్ పక్కన పెడితే మూవీ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీగా చెప్పుకోవచ్చు వితౌట్ స్పైలర్స్ మూవీ ప్లాట్ ఏంటంటే సుందర్ అలియాస్ నాని లీలా అలియాస్ నజ్రియా నజీమ్ చిన్నప్పటి నుండే ఫ్రెండ్స్ సుందర్కి లీలా అంటే ఇష్టం కానీ చెప్పడానికి భయపడతాడు లేటర్ వాళ్ళు పెరిగే క్రమంలో లవ్లో పడతారు కానీ ఇక్కడ వచ్చిన పెద్ద చిక్కు ఏంట్రా అంటే సుందరు స్ట్రిక్ట్లీ ఆర్థడాక్సీ హిందూ ఫ్యామిలీ నుండి వచ్చిన బ్రాహ్మీణ అబ్బాయి లీల పక్కా క్రిస్టియన్ ఫ్యామిలీ పిల్ల నెక్స్ట్ వీళ్ళ పెళ్ళి కోసం వాళ్ళ ఫ్యామిలీస్ని ఒప్పించడానికి ఎలాంటి ప్లాన్స్ వేశారు చివరికి హ్యాపీ ఎండింగ్ అయ్యిందా లేదా అనేది రిమైనింగ్ స్టోరీ ఏంటి ఇంత చిన్న స్టోరీ లైన్ మూవీ డ్యూరేషన్ కూడా టూ అవర్స్ ఫిఫ్టీ సిక్స్ మినిట్స్ అంటే దాదాపుగా త్రీ అవర్స్ ఉంది బోర్ కొడుతుందేమో అని మీరు అనుకోవచ్చు బోర్ కాదు కానీ ఫస్ట్ హాఫ్లో మూవీ కొద్దిగా స్లోగా నడుస్తున్నట్టు ఫీల్ అవుతాం కానీ ఇంటర్వెల్ నుండి క్లైమాక్స్ వరకు మూవీ ఫుల్ ఫన్ రైడ్ విత్ ఎమోషనల్ జర్నీగా వెళ్ళిపోతుంది క్లైమాక్స్ చూశాక మనకు ఒక మంచి మూవీ చూసాం అనే సాటిస్ఫాక్షన్ ఫీలింగ్ గ్యారంటీగా కలుగుతుంది పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే నాని చాలా రోజుల తర్వాత ఒక పక్కింటి అబ్బాయిలాగా న్యాచురల్ స్టార్ నాని మళ్ళీ బ్యాక్ అనేలా పర్ఫార్మెన్స్ ఇరగదీశాడు నజరియా పర్ఫార్మెన్స్ యాజ్ యూజువల్ రాజా రాణి మూవీతోనే అందరినీ ఫిదా చేసేసింది ఇందులో కూడా తన బబ్లీ క్యారెక్టర్తో మంచి మార్క్స్ కొట్టేసింది ఈ మూవీలో హైలైట్ గా చెప్పుకోవాల్సింది డైరెక్టర్ వివేక్ ఆత్రేయ గురించి ప్రీవియస్గా మెంటల్ మదిలో బ్రోచే వారెవరో లాంటి డీసెంట్ ఫిలిమ్స్ని మనకు అందించాడు ఇప్పుడు అంటే సుందరానికి మూవీతో ఇంకో మెట్టు ఎక్కాడనే చెప్పాలి చిన్న స్టోరీ కి తను ప్రజెంట్ చేసిన విధానం రాసుకున్న మాటలు క్యారెక్టర్లలో ఉండే ఇన్న డెప్త్ని మనకు ఈజీగా అర్థమయ్యేలా చాలా నీట్గా ప్రజెంట్ చేశాడు సింపుల్గా చెప్పాలంటే మూవీ టేక్ ఆఫ్ అవ్వడానికి టైం పడుతుంది అంతే ఒక్కసారి టేక్ ఆఫ్ అయితే స్మూత్ రైడ్గా వెళ్ళిపోతుంది ఇందులో నాని నజరియా కాకుండా రిమైనింగ్ క్యాస్ట్ నరేష్ నదియా రోహిణి అస్గాము హర్షవర్ధన్ అందరూ న్యాచురల్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు రాహుల్ రామకృష్ణ సీను బాగుంది నెక్స్ట్ వివేక్ సాగర్ సాంగ్స్ కంటే బీజిఎమ్ ఈ మూవీకి పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పాలి మైత్రి మూవీ మేకర్స్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి సినిమాటోగ్రఫీ కూడా బాగుంది డన్ బై నికేత్ బొమ్మి ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే మంచి సిచ్యువేషనల్ కామెడీతో పాటు ఎమోషనల్ టచ్ ఉంటూనే మూవీలో కనబడే ప్రతి ఒక్కరి పర్ఫార్మెన్స్ న్యాచురల్గా ఉంటూ రైటింగ్ ప్లస్ బీజిఎంతో మిమ్మల్ని కట్టిపడిస్తుంది ఈ వీకెండ్ ఫ్యామిలీ మొత్తం కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేసే మూవీ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి ్యాట్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి నెక్స్ట్ ఇంకొక మంచి కంటెంట్ ఉన్న వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు జై హింద్